బ్యాక్. తూర్పు గోదావరి జిల్లాను వరద ముప్పు ఇంకా వీడలేదు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 15,75,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వరద 15.65 అడుగుల వద్ద కొనసాగుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 42 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత వరద పరిస్థితిపై రాజమహేంద్రవరం ప్రతినిధి గోపి మరింత సమాచారం అందిస్తారు. గోదావరి వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు 15 రోజులుగా రోజు రోజుకి పెరగడం తగ్గడం వంటి వ్యత్యాసాలతో గోదావరి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజు ఉదయం నుండి కూడా అత్యధికంగా గోదావరి పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 15.62 అడుగులకు వరద నీరు చేరుకుంది. ఇక్కడ నుంచి 15.70 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క భద్రాచలం వద్ద రాత్రి నుండి వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం అక్కడ 44 అడుగుల కంటే దిగువన వరద నీరు ప్రవహిస్తోంది. సాయంత్రానికి మరికొద్ది తగ్గే అవకాశం కనిపిస్తోంది. అయితే రేపటి నుండి మళ్ళీ 12వ తేదీ నుండి వాయుగుండం చెప్పిన నేపథ్యంలో మళ్ళీ వర్షాలు ఎగువ ప్రాంతాల్లో కురిస్తే గనక వరద మరింత పెరిగే అవకాశం లేకపోలేదని ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమైంది. ఇప్పటికే అటు ఏజెన్సీతో పాటు ఇటు కోనసీమ ప్రాంతంలోనూ దాదాపు 150 గ్రామాలు నదీ గర్భంలో చిక్కుకుని వెలవెల్లాడుతున్నాయి. దేవీపట్నం మండలంలో అయితే దాదాపు 60 గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. 32 గ్రామాలు అయితే పూర్తిగా జలదిగ్బంధంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో 15 రోజులుగా అస్తవ్యస్త జీవితాన్ని వారు గడుపుతున్నారు. అక్కడ విద్యుత్ కూడా నిలిపివేయడంతో 10 రోజులుగా అంధకారంలోనే అక్కడ గిరిజన ప్రజలు బ్రతుకు వెళ్లదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క చింతూరు వద్ద చూసుకుంటే కాజ్వేలన్నీ రోడ్డుపైనే ప్రవహిస్తుండటంతో వరద నీరు అక్కడ దాదాపు 20 గ్రామాల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారుల మీద నుండి నిన్న ఉదయం నుండి రాకపోకలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మళ్ళీ వరద నీరు మళ్ళీ వర్షాలు కురిస్తే కనుక అక్కడ కూడా మళ్ళీ ప్రధాన రహదారిపైకి వరద వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కోనసీమ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు లంక భూములన్నీ కూడా నీటమునిగాయి. అక్కడ లంకలో ఉన్నటువంటి పంటలలో అన్నీ కూడా కుళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ దాదాపు 10-20 గ్రామాలు ఇప్పటికే నదీ గర్భంలో చిక్కుకున్నాయి. అయినవెల్లి మండలం, పీగన్నవరం మండలాల్లో చూసుకుంటే 20 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడ ప్రత్యేకంగా బోట్లను మరబోట్లను ఏర్పాటు చేసి అవతలకి ఇవతలకి చేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న చూసుకుంటే 2 ప్రమాదాలు తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఒక చోట 32 మంది జాలర్లు నదీమ గర్భంలో చిక్కుకుంటే వాళ్ళని నేవీ బృందం ఆధ్వర్యంలో సంరక్షించి వాళ్ళని గట్టుకు చేర్చడం జరిగింది. అదే రోజు సాయంత్రం నిన్న సాయంత్రం చూసుకుంటే 2 యువకులు కాకినాడకు చెందిన యువకులు కాజువా వద్ద మామిడి కుదురు దగ్గర గల్లంతు కావడం జరిగింది. ఇప్పటికే వారి మృతదేహాలు అయితే లభ్యం కాలేదు. ఇటువంటి ఆందోళనకర పరిస్థితి జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఎక్కడ చూసినా వరదల్లో ఎటువంటి విపత్కర ఘటనలు వినాల్సి వస్తుందో అని గడిగడిగండంగా ఇక్కడ ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరింత గనక వరద ఉధృతి మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ప్రమాదాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు కూడా దాదాపు మరో 10 రోజులు ఖచ్చితంగా వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మాత్రం 3వ ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద మాత్రం పెరిగే అవకాశం లేదని అధికారులు కూడా నిర్ధారిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వరద ఎప్పుడు వీడుతుందో అప్పుడే తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ ప్రజలను ఇక్కడ రైతులను కూడా వరద ఇబ్బందులు వరద కష్టాలు వీడే అవకాశం కనిపిస్తోంది. ఇది తాజాగా వరద వర్షాల పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నారాయణతో గోపి, AP247, రాజమహేంద్రవరం.